ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ అంటూ నాకు హిందూ బ్యూరో పేపర్లో రావడం జరిగింది. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కం కలిసి 39 ప్రధాన డిమాండ్లను వివరిస్తూ ఒక ప్రాతినిధ్యాన్ని సమర్పించారు. అందులో అతి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏంటి అంటే పిఆర్సీలో ఫిట్మెంట్ వచ్చేసి 51% అడిగారన్నమాట. సో ఉద్యోగులు ఎంత అడిగితే అంత ఎవ్వరు ఇవ్వరు. సో 51% అడిగారు కాబట్టి కనీసం 30% అనేచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇదొక మంచి వార్త. అలాగే పెండింగ్ నాలుగు డిఏలను విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం 2 డిఏలకు ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది. మరి 15 తర్వాత రిలీజ్ చేస్తామన్నది. 15 తర్వాత ఆగస్ట్ అయిపోయింది, ఇప్పుడు సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్ కూడా ఫస్ట్ వీక్ క్లోజ్ కావడానికి వచ్చింది. మరి వీలైనంత త్వరలో ఉద్యోగులకు ఇటీవల 2 పేపర్లలో దసరా కానుకగా ఉద్యోగులకు 2 డిఏలు అని చెప్పేసి వెలుగు పత్రికలో కానీ దిశాపత్రికలో కానీ రావడం జరిగింది. మరి అంతవరకు పోతుందని చెప్పేసి ఉద్యోగులు కూడా అనుకోలేదు. వీలైనంత త్వరగా ఇచ్చేసి సెప్టెంబర్ జీతంతోనే వాళ్ళకు అక్టోబర్లో, అంటే సెప్టెంబర్ జీతంతో కలుపుకొని అక్టోబర్లో వాళ్ళకు పెరిగినటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు. అలాగే 317 జీవోకు సంబంధించి వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే సిపిఎస్ రద్దు, అలాగే ఈహెచ్ఎస్ అమలు, ఇది కూడా ప్రధానమైన అంశాలు. వీటిని కూడా ఉద్యోగులు వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది.